హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ అర్బన్ మండలంలోని ప్రసిద్ధ ఆంజనేయ స్వామి వారి దేవాలయమైన అగ్రహారం ఆలయంలో శనివారం రోజున హనుమాన్ దీక్షాదారుల సందడి వాతావరణం కనిపించింది. హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాషాయదారుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించిన అనంతరం సాయంత్రం జరిగిన రథోత్సవం కార్యక్రమం భక్తి శ్రద్ధలను చాటింది. వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల సంబరాలు వెన్నంటాయి. ఈ సందర్భంగా పవన సుధుడికి భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి చందనంతో పాటు అభిషేకాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. కాగా సాయంత్రం నిర్వహించిన రథోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ స్వాములతో పాటు భక్తులు హాజరయ్యారు. ఆమె వెంట కొనరాపేట ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సొసైటీ చైర్మన్ బండ నరసయ్య, సుద్దాల సర్పంచ్ ఉప్పల దేవలక్ష్మితో పాటు ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగారావు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.